లోకేష్ గారు, లోకేష్ గారు పాదయాత్ర చూస్తుంటే టీడీపీ పరిస్థితి ఏంటో ఆ పాదయాత్రను చూస్తే అర్థమైపోతుంది. ఏ మాత్రం కూడా జనం లేకుండా, ఏ మాత్రం కూడా రెస్పాన్స్ లేకుండా, అసలు ఆ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో అవగాహన లేకుండా చేస్తున్నటువంటి లోకేష్ గారి పాదయాత్రను చూస్తే టీడీపీ ఏ పరిస్థితుల్లో ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒక ఒక ఫెయిలియర్ పాదయాత్రనే లోకేష్ పాదయాత్రని మనము చూడొచ్చు. అలా ఏం లేదండి, ఎవరన్నా అట్లా ఉంటే ఉన్నారేమో స్పెసిఫిక్గా. సరే ఒకటే చెప్తాను, మీరు అడుగుతున్నారు కాబట్టి దాని గురించి చెప్తాను. ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకొని ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక బ్లేమ్ చేయాలి, ఎవరి మీదో ఒక బ్లేమ్ చేయాలి. అందుకని మా నాయకుడు జగనన్న మీద, మా జగనన్న ప్రభుత్వం మీద ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో వాళ్ళు బ్లేమ్ చేస్తూ ఉన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరము మా నాయకుడికి కానీ మా ప్రభుత్వానికి కానీ అవసరం లేదు. కేవలం ఒక బ్లేమ్ వేయాలి కాబట్టి వాళ్ళు అలా వేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో డిసైడ్ అయ్యారు కాబట్టి ఇలాంటివి వేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మొన్న అందరు కూడా విన్నారు, గతంలో కానీ వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఈ రాష్ట్రంలో ఈ మూడు ప్రాంతాలని మనము, మూడు ప్రాంతాలని అంటే ఏదైతే గతంలో ముఖ్యమంత్రి గారు మనతో చెప్పారో చెప్తున్నారో, మరి ఈ ఆకాంక్ష ఎందుకంటే ఒకవైపు సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడం వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది. మరి రీసెంట్ టైమ్స్లో కూడా చెప్పారు, ఖచ్చితంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వారి మాటల్లోనే చెప్పారు. రానున్న కాలంలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖచ్చితంగా కాబోతుంది, దానికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మద్దతు ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తారు ఏంటి అనే దాని మీద కూడా రాష్ట్ర ప్రజలందరికీ, మీ అందరికి కూడా తెలుసు, ఖచ్చితంగా వచ్చేదే చూస్తారు మీరే. కాబట్టి ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవడం వల్ల ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా డెవలప్మెంట్ చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అన్ని విధాలుగా కూడా ఈరోజు విశాఖ ఇట్స్ అ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, డెస్టినేషన్ ఆంధ్ర అంటున్నాము, అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అంటున్నాము. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఐటీ పరంగా తీసుకున్నా, ఈరోజు విద్య పరంగా తీసుకున్నా, వైద్యం పరంగా తీసుకున్నా, అలాగే ఇండస్ట్రీస్ పరంగా తీసుకున్నా, కాబట్టి అందరూ ఈరోజు విశాఖ వైపు చూస్తున్నారు. మనం చూస్తున్నాము, గతంలో కూడా చూస్తున్నాము, ఈ గ్లోబల్ సమిట్లు అన్నీ కూడా అవుతూ ఉన్నాయి. అప్కమింగ్ మనకు G20 గ్లోబల్ సమిట్, అప్కమింగ్ గ్లోబల్ సమిట్స్ ఉన్నాయి, ఇప్పటివరకు అయినవి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి పెద్ద ఎత్తున మిగతా రాష్ట్రాలందరూ కావచ్చు, మిగతా మనకు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా కావచ్చు, విశాఖ వైపు చూస్తున్నాయి. విశాఖ అందరినీ కూడా ఆకర్షిస్తుంది. రానున్న కాలంలో ఈ విశాఖ వైపు పెట్టుబడులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన చేయటము, దాని తగ్గట్టుగానే ఈరోజు డెవలప్మెంట్ అవడము ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ముందు కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి.